గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మనము డివిజిబిలిటీ రూల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ వీటికి డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 2 అన్నమాట. ఈ 2 అయితే దీనికి డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే ఏదైనా ఈవెన్ నెంబర్ ఉంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉంటే డివిజిబుల్ అవుతాయి. సో 6 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. సో ఎస్ ఎస్. నెక్స్ట్ వచ్చేసి 3 అన్నమాట. సో ఇక్కడ రాసుకుందాము ఏంటిదంటే, ఇలా ప్లస్ చేసుకోవాలన్నమాట అన్ని నెంబర్స్. ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 1 ప్లస్ 6 ఈక్వల్ టు 24 అన్నమాట. 24. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 24 అయితే 3కి డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే 24 కాబట్టి. సో ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి 4 అన్నమాట. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 4కి డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ చూసారు కదా, 16 అన్నమాట. సో ఎస్ డివిజిబుల్ అవుతుంది. సో ఎస్. నెక్స్ట్ వచ్చేసి 5 అన్నమాట. 5కి లాస్ట్ డిజిట్ 0 ఉన్న ఉండాలి, 5 అన్న ఉండాలి, కానీ ఇక్కడ 6 ఉంది. సో నో అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ 6 అన్నమాట. ఇక్కడ 2 ఇంకా 3 డివిజిబుల్ అవుతే 6 కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఎస్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 7 అన్నమాట. 7 అయితే ఒక మెథడ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ మనము ప్లస్ చేయాలి, డబుల్ చేయాలన్నమాట. 12. సో ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ పక్కన పెట్టుకొని 2 7 8 8 1 మైనస్ ఈ నెంబర్ రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఈ నెంబర్ రాసుకుంటే 2 7 6 9. సో 2 7 6 9 అయితే డివిజిబుల్ అవుతుంది అన్నమాట, ఎందుకంటే 2 7 6 9 అయితే 7 టేబుల్ వస్తుంది. సో ఎస్. సో ఇక్కడ చూసుకుందాం గైస్, నెక్స్ట్ వచ్చేసి 8 అన్నమాట. 8 ఏంటంటే, ఇప్పుడు ఈ లాస్ట్ 3 డిజిట్స్ చూసుకోవాలన్నమాట. ఈ లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ అవుతే 8తోనే అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, 8116 అన్నమాట. 8116 అన్నమాట. సో ఈ 816 8కి డివిజిబుల్ అవుతుంది. సో ఎస్. నెక్స్ట్ వచ్చేసి 9 అన్నమాట. ఇక్కడ 9 చూసారు కదా, దీని 3 లాగానే అన్ని నెంబర్స్ని ప్లస్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఇందాక 24 వచ్చింది. సో 24 9కి డివిజిబుల్ కాదన్నమాట. నో. నెక్స్ట్ వచ్చేసి 10 అన్నమాట.